మనమే ఇంటికి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసాం. ఈ దోమ మావ కనపట్లేదే. అవును కదా, ఈ దయ్యాల చక్రవర్తి రావడానికి టైం పట్టుద్ది. ఏం చేద్దాం? వర్షం తగ్గేదాకా కాసేపు ఇక్కడే ఉంటాం. సరే, కానిండి కానిండి. నీకు వర్షం అంటే నచ్చదా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఇష్టం అంటే నేను మొదటిసారి బస్ స్టాండ్ లో చూసినప్పటి నుంచే చాలా ఇష్టం అని చెప్తాను. ఆ రోజు నువ్వు పిక్ పాకెట్ చేసింది ఆ పర్సనే కాదు, నా మనసును కూడా. అవును మోహన, ఆ రోజు నువ్వు తన పర్స్ కొట్టేయక ముందే నా మనసు నీ దగ్గర పారేసుకున్నా. ఏంటి చూడగానే లవ్వా? అమ్మాయిలు మీరు మమ్మల్ని చూసిన వెంటనే అన్నయ్య అంటున్నప్పుడు మాకు చూసిన వెంటనే ప్రేమ రాకూడదా? ఈ లోకంలో ప్రేమ, పదవి, డబ్బు అనేవి ఇవేవి చూడగానే రావు, ప్రేమ మాత్రమే చూడగానే వస్తుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడానికి అతను ఒక అబ్బాయి, ఈమె ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, అంతే. నాకు తెలిసినంత వరకు దీనికంటే పెద్ద కారణం ఏదీ ఉండదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను మోహన. మా ఇంటాయన వచ్చే సమయం అయింది, వర్షం ఆగిపోయింది, ఇక బయలుదేరండి. ఏ మోన, దయ్యాల చక్రవర్తి వచ్చే టైం అయింది, పద వెళ్దాం. ఇంకా నయ్యూ, వీళ్ళని బయటే నిలబెట్టాను, ఇంటి లోపలికి రానిస్తే ఇంకేమయ్యేదో. మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా భయం వేస్తుంది. నీకేమనిపిస్తుంది? ఏ దయ్యాల చక్రవర్తి ఫోన్ చేస్తున్నా. హలో. హలో, నేను దయ్యాల చక్రవర్తిని మాట్లాడుతున్నా. మూడు పూట్ల తిండి కావాలా వద్దా? చెప్పండి స్వామి. మన దయ్యాలనే సినిమాలు చూసి వచ్చేసాయి, పరోటాను మేకకాలు పాయ తింటున్నాయి. మీరు చెప్పిన అడ్రస్ కి ఒక గంట సేపట్లో వచ్చేస్తాం. ఓకే స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. దిగులు పడకండి, నేను దయ్యాల గ్యాంగ్ కలిసి ఒక షేర్ ఆటోలో వచ్చేస్తాం. ఓకే. ఏ దయ్యాల చక్రవర్తి బయలుదేరాడు, పద వెళ్దాం. నన్ను వదిలేవు కదా? అర్థం కావట్లే. అది కాదు, నా చెయ్యి వదిలేవు కదా? బిర్యానీ కొనిస్తారండి, పరోటాలు ఇస్తున్నారు. ఇంటి చుట్టూ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంటిని నీ కంట్రోల్ లో పెట్టుకో. వర్కౌట్ అవుతుందా? వాళ్ళిద్దరూ దెయ్యాల కంటే డేంజర్ మనుషులు. ఓకేనా? ఓకే, లోపలికి వెళ్ళి నిద్రపోవాల్సిందే. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు? మండీస్ ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో, ఏ కారణం చేత కూడా పోగొట్టకూడదు. అలాగే గురు. ప్రాజెక్ట్ అయిన తర్వాత పింకేయాలి. స్వామి ఏమైంది? ఆల్ సిగ్నల్స్ ఓకే. అదే ఆ మూట ఏంటి? ఆ మూటలోనే సీక్రెట్స్ అన్ని ఉన్నాయి. ఎలా అంటే? అంటే సీక్రెట్స్ అన్ని ఆ మూటలోనే ఉన్నాయి. ఓ శిష్య, గురు టేక్ చార్జ్. అలాగే గురు. బీ కేర్ఫుల్. మా శిష్యుడు వెళ్ళే అందాన్ని చూడండి. స్వామి చార్జర్. స్వామి చార్జరా? ఇది ఇంటిని చార్జ్ తీసుకోమంటే నువ్వేంటమ్మా ఇది? అయినా ఇది నా సెల్ చార్జర్ లాగా ఉంది. ఓ పాప, నువ్వు దొంగ పాపవా? నీ నవ్వు వింటే నా దెయ్యాలన్నీ పారిపోయేలాగా ఉన్నాయి. అవి బేబీస్.
దెయ్యాలు తీసుకొచ్చారు కదా. నాన్ సెన్స్, ఆల్రెడీ దెయ్యాలని ఎంటర్ అయిపోయాయి. కరెక్ట్ గా 12 గంటలకి మెయిన్ ఆఫ్ చేసిన వెంటనే దెయ్యాలని ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా దెయ్యాలట అసలుపోతాయి. ఏం లేదు స్వామి, మీ శిష్యుడి మీద కొంచెం డౌట్. ఆడు పని అని మై శిష్యుడు ఆల్వేస్ కరెక్ట్. శిష్యుడు లైన్ లో వచ్చాడు. చెప్పరా శిష్య. గురు నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావురా? మెయిన్ హాల్ దగ్గర ఓ కిటికీ ఉంది, అక్కడ నుండి చూస్తుంటే ఇల్లంతా కనబడుతుంది. అవునా? నువ్వు కిటికీని మెల్లిగా తెరువు, మేము వస్తూ ఉంటాం. ఇలా చూడు, నా శిష్యుని గురించి డౌట్ పడ్డావు కదా, ఆడన్ని పనులు ఫినిష్ రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళి చూద్దాం.